నమస్తే నేను యోసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ గత కొంతకాలంగా హైడ్రా హైడ్రా పేరు చెప్తే ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో వాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది ముఖ్యంగా హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కబ్జాకోర్ల నుండి రాష్ట్రాన్ని కాపాడాలి ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పేసి జిల్లాల వారీగా లెటర్లు కూడా సీఎంఓ ఆఫీస్కి చేరుతున్న పరిస్థితి అవుతుంది ఇక ముఖ్యంగా హైదరాబాద్లోనే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే రెండు వందల కట్టడా కట్టడాలపైనే కూల్ చేశారు హైడ్రా అధికారులు ఇక ముఖ్యంగా హైడ్రా ఎక్కడ అక్రమార్కులు ఉన్నా ఎక్కడ ఆక్రమణలు జరిగినా అక్కడ ఉక్కుపాదం మోపడానికి సిద్ధంగా ఉంది ఇదే తరుణంలో మూసీకి సంబంధించి మూసీని డెవలప్ చేయాలని చెప్పేసి ఆ యొక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న ఇళ్లను కూడా కూల్చివేయడానికి దాదాపుగా ఐదు వేల పైచిలుకు ఇళ్ళు ఉన్నాయి ఇప్పటికే పదమూడు వందల యాభై మందికి పైగా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది ఇక హైడ్రా ఇప్పటికే కొంతమేర ఎవరైతే అధికారులు ఉన్నారో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళను కూడా కొంత ఎక్కువగా హైర్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఈ శనివారం ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారందరినీ కూడాను ఇల్లు ఖాళీ చేయించి హైడ్రా ఉక్కుపాదం మోపిపోతుంది ఇక ఎవరైనా మోసి రివర్ ఫ్రంట్కి సంబంధించి ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉంటే డెఫినెట్లీ శనివారం ఆదివారం లోపు మీ ఇల్లు కోలగొట్టబోతున్నారు హైడ్రా అధికారులు కానీ ఇక్కడ పునరావాస కేంద్రాలుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కూడా నిర్ణయించింది దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి కూడాను వీళ్ళకి సంబంధించి ఒక బడ్జెట్ని కేటాయించి వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అంచనా వేసుకున్న పరిస్థితి ఉంది ఇదే తరుణంలో హైడ్రా ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న సమయంలోనే మరొక అక్రమ నిర్మాణం బయటకు వచ్చింది దాదాపుగా చెరువునే కబ్జా చేసి చెరువు లోపలే ఒక పెద్ద బిల్డింగ్ కట్టిన పరిస్థితి అయితే ఉంది సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ మండలం మల్కాపూర్లో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాన్ని గుర్తించారు కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చెరువులు తీసుకున్నారు బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేశారు ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి పన్నెండు సంవత్సరాల క్రితం ఈ భవనాన్ని నిర్మించారని కూడా తెలుస్తుంది నేలల్లో అడుగు పెట్టకుండా లోనికి వెళ్ళడానికి కొంత దూరం మెట్లు కూడా నిర్మించిన పరిస్థితి ఉంది ఒకసారి మనం ఈ బిల్డింగ్ చూసే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాం కదా ఇది అంటే ప్రజలందరికీ ఉపయోగపడే చెరువు ఈ చెరువులో ఒక వ్యక్తి దాదాపుగా పన్నెండేళ్ల క్రితమే ఆయన ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు దాదాపుగా నాలుగు స్టేట్ల బిల్డింగు నడిచేరులో కట్టాడు ఆయన అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఎందుకంటే ఇలాంటి కట్టడాల ద్వారానే రోడ్లపైకి నీళ్లు చేరడం కానీ ఇళ్లలోకి నీళ్లు రావడం కానీ ఫ్లైట్స్ ఎక్కువ మొత్తంలో రావడం కానీ ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఈ యొక్క మేడ్చల్ జిల్లాలు ఏదైతే మనకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జిల్లాలు ఏవైతున్నాయో ఈ జిల్లాలన్నిటి కూడా వరద ముంపుకు గురవడానికి ముఖ్యమైన కారణం ఇలాంటి బిల్డింగ్లే ఇక్కడ మనం చూస్తున్నాం అసలు ఈ చెరువులోకి వెళ్ళడానికి ఎట్లా వెళ్తారు ఇక్కడ కట్టడం ఎలా కట్టారు ఆయన చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఈ చెరువులో ఈ కట్టడం కట్టిన తర్వాత చెరువులో ఈ కట్టడం కట్టిన తర్వాత ఆయన ఈ కట్టడాన్ని నిర్మించారు కానీ ఇక్కడికి వెళ్ళడానికి ఒక రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఇక్కడ స్టెప్స్ కూడా ఎట్లున్నాయి ఈ స్టెప్స్ అన్నిటినీ కూడా నిర్మించుకున్నారు దాదాపుగా పన్నెండేళ్ళు అవుతుంది గత పన్నెండేళ్లలో అంతకుముందు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానివ్వండి తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ కానివ్వండి వీటిని పట్టించుకునే పరిస్థితి లేదు పన్నెండేళ్ళ నుంచి కూడా ఇలానే ఉంటుంది కానీ ఇలాంటి కట్టడాల వల్లనే ఇప్పుడు హైడ్రా రావాల్సి వచ్చింది కొంతమేర కోల్చడం కూడా జరగడం జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా దీన్ని బాంబులు పెట్టి పేల్చారట దాదాపుగా శిథిలాలు ఎగిరిపడటంతో చూద్దాం ఇక్కడ ఇక్కడ అంతా దీని అంతా బాంబులతో కూల్చేశారు అంటే డైరెక్ట్గా దీంట్లోకి వెళ్ళడానికి స్టెప్స్ నిర్మించుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళి మెషినరీ కానీ లేదంటే క్రెయిన్లు కానీ పెద్ద పెద్ద క్రెయిన్లు కానీ ఇవన్నీ వర్క్ చేయడానికి సాధ్యపడని పరిస్థితుల్లో బాంబులతో దీన్ని పేల్చడం జరిగింది ఈ శిథిలాలు ఎగిరిపట్టడంతో దాదాపుగా ఇద్దరు వ్యక్తులకు గాయాలైన పరిస్థితి కూడా ఉంది సో ఇది మొత్తానికి ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించాలని చూశాడు ఆ వ్యక్తి సో ఇందుకని మొత్తంగా దాదాపుగా హైడ్రా అనే ఒక ఏజెన్సీని స్థాపించి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములు కానీ నాళాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ కాలువలు కానీ ఏవైతున్నాయో వీటన్నిటిని ఎవరైతే ఆక్రమించారో ఆక్రమించిన వాళ్ళందరినీ కూడాను ఆ ఆక్రమణదారులందరినీ కూడాను వాళ్ళు కట్టిన కట్టడాలంటినీ కూల్ చేసి మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు దాదాపుగా వంద ఎకరాల భూసేకరణ కూడా చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది ముఖ్యంగా హైడ్రా పనితీరు కానీ హైడ్రా విధి విధానాలు కానీ హైడ్రా చేస్తున్న ఈ యొక్క ఆపరేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా పాయింట్ బ్లాంక్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫాలో చేయండి